దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున దేవుడిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానం మీరంతా మీ మనసులో పెట్టుకొని ధైర్యంగా ఉండండి. భయపడద్దు, దిగులు పడద్దు. ప్రస్తుతం మీకున్న ఆర్థిక ఇబ్బందులు చూచి, ప్రస్తుతం మీకున్న అప్పులు చూచి, ప్రస్తుతం మీకున్న అనారోగ్యం చూచి, అసలు ఈ కుటుంబ భవిష్యత్తు ఏం కాబోతుంది, అసలు నేను నిలబడగలుగుతానా, నా పిల్లల్ని కనీసం వాళ్ళకు ఒక భవిష్యత్తు నేను ఇవ్వగలుగుతానా, లేకపోతే చిన్న వయసులో ఉన్నవాళ్ళు నా ముందు భవిష్యత్తు ఏం కాబోతుందో, నా చదువులు ఇంత అంతంత మాత్రం నా భవిష్యత్తు ఏం కాబోతుందో, ఈ విధంగా చిన్న పెద్ద మీ మీ తరగతుల్లో వయసు పెద్ద అయిన వారు మీ మీ తరగతుల్లో మీరు ఒకవేళ దిగులు పడుతున్నారేమో భవిష్యత్తును గురించి, జరగబోతున్న దినాలలో ఏ విధంగా ఉండబోతాం, ఏం కాబోతుంది అని ఒకవేళ ఒక దిగులు మీ గుండెల్లో ఉందేమో, ఒక అభయము ఒక ఆందోళన మీ గుండెల్లో ఉందేమో, ఈరోజున మీతో ప్రభు మాట్లాడుతున్నారు. మీరు వృద్ధి పొందుతారు, ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు దేవుడు. ధైర్యంగా ఉండండి, మీరు బలంగా ఉండండి, అస్సలు దిగులు పడద్దు. మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి అన్ని విషయాల్లో అభివృద్ధి పొందునుగాక. ఆమేన్. అయితే ఈ వాగ్దానం అసలు ఎవరు ఎవరితో మాట్లాడారు అనే మాట మనం పరిశీలిస్తే, భక్తుడైన దావీదు తన కుమారుడైన సొలొమోను రాజుగా చేసి, ఆ సొలొమోను రాజరికం అద్భుతంగా చేస్తున్న సమయంలో అప్పుడు దావీదు తన కుమారునితో ఈ మాట చెప్తున్నారు. కుమారుడా, దేవుని మందిరం కడదామని నేను అనుకున్నా, కానీ అది నీ చేతుల మీదుగా ఖండించుకోవటం నాకు ఇష్టం లేదు, నీ కుమారుని చేతుల మీదుగా నేను కట్టించుకుంటానని ప్రభు చెప్పారు, కనుక ఇదిగో ఈ బంగారం ఇవన్నీ నేను సమకూర్చా, నువ్వు చక్కగా ధైర్యం తెచ్చుకొని అద్భుతంగా దేవుని పని చేయి, దేవుని మందిరం కట్టు. ఈ దేవుని మందిరం కట్టడానికి ప్రయాసపడు, అనుకున్న దానికన్నా నీ శక్తి అంతా కూడగట్టుకొని మనస్ఫూర్తిగా దేవుని మందిరాన్ని నువ్వు కట్టు, దేవుని పని నువ్వు మనస్ఫూర్తిగా చేయి. అంత మాత్రమే కాదు, దేవుని తీర్పులు, దేవుడు ఏమేమి తీర్పులు చెప్పాడో ఆయన కట్టడల ప్రకారం ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకో. నీ జీవితంలో వాక్య ప్రకారం నీ జీవితంలో నడుచుకో. ఏ పని పూనుకున్నా నువ్వు ఎక్కడ తిరిగినా అన్ని విషయాల్లో నువ్వు వివేకంగా జ్ఞానంగా ఉండే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు అభివృద్ధి పొందుతావు అన్ని విషయాల్లో. దిగులు పడద్దు, దేనికి భవిష్యత్తు గురించి దిగులు పడద్దు. నాకు ఇంకా 16 సంవత్సరాలే, 16 సంవత్సరాల్లో నేను రాజునైపోయాను. గొప్ప వీరుడు మా తండ్రి, మంచి అద్భుతమైన పరిపాలన చేసిన సామ్రాజ్యమే సామ్రాజ్యం. నేను పిల్లగాడిని, నేను సరిగ్గా పరిపాలన చేయగలనా, నేను ఏం చేయగలను, అన్ను దిగులు పడద్దు. నువ్వు ముందు దేవుని పని చేయి, దేవుని పని చేస్తూ ఉంటే ఆయన నీ పనులన్నింటిలో నీకు సహకరిస్తాడు, నువ్వు అభివృద్ధి పొందేటట్టుగా చేస్తాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు చదువు, నడుచుకో ఆ వాక్య ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం నీ జీవితంలో చేయటానికి నువ్వు తీర్మానం చేసుకో. ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవునితో ఉంటాడు, ఏ పని చేసినా పనులు నువ్వు వర్తిల్లేటట్టు చేస్తాడు దేవుడు అని ఈ సొలొమోను దేవుడు ధైర్య, ఈ దావీదు భక్తుడు తన కుమారుడైన సొలొమోను ఆ విధంగా ధైర్యపరిచారు, ఆ విధంగా బలపరిచారు. ఈరోజున మన ప్రభులు వారు ఈ మాటల్లో నుండి మనను ధైర్యపరుస్తున్నారు.
అయితే మనం చేయాల్సిన పని మన వంతు మనం దేవుని పరిచర్యకు ఒక సహకారులుగా ఉండాలి దేవుని పనిలో మన వంతు మనం కూడా పని చేయాలి ఎలా పని చేయాలండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట అంటారు సువార్త ప్రకటించుచున్నానన్న అతిశయ కారణం నాకు లేదు గాని సువార్త ప్రకటింపవలసిన భారం అది నా మీద మోపబడి ఉంది చూడండి ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నందుకు ఆయన ఎంతో గర్వపట్ల అతిశయ పట్ల ఆయన ఏమంటున్నాడంటే నా మీద ఆ బాధ్యత ఉంది ఆ భారం నా మీద ఉంది అంటూనే ఒక మాట అంటాడు అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ సువార్త ప్రకటింపకపోతే శ్రమలు ఈనాడు రకరకాల శ్రమలలో క్రైస్తవ లోకం ఉండటానికి గల కారణం వారి మట్టుకు వారు నమ్ముకొని వారి మట్టుకు వారు గుడికి వెళ్ళి వస్తున్నారు అంతే అది కూడా కుదిరితే వెళ్తున్నారు ఆ రోజు కుదరకపోతే మానేస్తున్నారు అది కూడా వారు కుదిరినట్టుగా మధ్యలో వెళ్ళటం ఆఖరిలో వెళ్ళటం ఇలా వారు కుదిరినట్టుగా చేస్తున్నారు భక్తి ఇక ఎవరికి యేసుని గురించి చెప్పటంలా సువార్త ప్రకటించటంలా అయితే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ నాకు శ్రమ నాకు శ్రమ శ్రమలు రావటానికి అదే కారణమేమో అయితే కింద అంటున్నాడు ఇది నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరుకును దేవుడు ప్రతిఫలం ఇస్తాడని ఖచ్చితంగా దేవుని సువార్త పనిలో మనం సహకారులమైతే మన వంతు మనం కూడా సువార్త పని చేస్తే మనం అది బాధ్యతగా తీసుకొని ప్రతిరోజు రోజుకి ఒక్కరికైనా సువార్త చెప్పాలి అలా ప్రతిరోజు ఒక్కరికైనా కాసేపైనా సరే యేసుని గురించి మనం చెప్పాలి నాలుగు మాటలు చెప్పి అనేక మందిని ప్రోత్సహించాలి బలపరచాలి అది మన బాధ్యత అలా మనం బాధ్యతగా సువార్తను ప్రకటిస్తే ఇష్టపడి మనం ఆ శక్తిగా చేస్తే జీతం దొరుకుతుంది అదే ప్రతిఫలం ఇక్కడ దావీదు తన కుమారుడితో అన్నాడు అరే బాబు దేవుని పనిని నువ్వు బాధ్యత తీసుకొని భారంగా శ్రద్ధగా మందిరం కడితే ఖచ్చితంగా నీ బ్రతుకును కడతాడు రాయన నిన్ను వర్ధల్ల చేస్తాడు రా నిజంగా దేవుని మందిరం శ్రద్ధగా కట్టాడు చాలా అద్భుతంగా కట్టాడు అంత అద్భుతంగా కట్టిన ఆ మందిరం తర్వాత సొలొమోను అన్ని రీతుల్లో దేవుడు వర్ధల్ల చేశాడు ప్రపంచవ్యాప్తంగా సొలొమోనుకు పేరు ఖ్యాతి వచ్చేసింది సొలొమోను జ్ఞానాన్ని గురించి సొలొమోను గొప్పతనాన్ని గురించి విని ప్రపంచ నలుమూలల నుండి అనేక మంది వచ్చి చూసి ఆశ్చర్యపోయేవాళ్ళంట ఇంత అద్భుతంగా ఈ యెరూషలేమును ఎలా కట్టగలిగావు ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తివి అసలు ఉన్నావంటే మేము ఆశ్చర్యపోతున్నాం దేవుడు నీకు ఇంత జ్ఞానం ఎక్కడి నుండి ఇచ్చాడు నిజంగా జ్ఞానములో అభివృద్ధి ఆ పట్టణాన్ని కట్టే విషయంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పొందాడు ఈ రోజున మీరు ఏ పనిలో ఉన్నారో మీరు ఏ ప్రయత్నంలో ఉన్నారో అన్ని రంగాల్లో దేవుడు మిమ్మల్ని వర్ధల్ల చేస్తాడు అభివృద్ధి పరుస్తాడు అయితే దేవుని పనిలో ప్రతిరోజు కాసేపైనా దేవుని పనిలో మీరు ఉండండి సువార్త ప్రకటన లేక దేవుని మందిర పరిచర్య చేయటం దైవజనునికి సహకారిగా ఉంటాం మీరు ఎక్కడున్నారు ఏ మందిరంలో ఉన్నా ఈ వాక్యం వింటూ ఈ వర్తమానం ద్వారా మీరు వింటున్నారు మీ హృదయం దర్శించబడుతుంది మీ దైవజనునికి మీరు ఒక సహకారిగా మీ దైవ పరిచర్యలో దేవుని మందిర పరిచర్యలో మీరు సహకారిగా అలాగే సువార్త ప్రకటనలో మీరు సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలు మందిరానికి నడిపించే విషయంలో మీరు ఒక సహకారిగా ఈ విధంగా దేవుని పని విషయంలో మీరు ఆసక్తిగా చేస్తే మీ పనులన్నింటిలో దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన మిమ్మల్ని వర్ధల్ల చేస్తాడు అయితే ప్రస్తుతం ఉన్న వాటిని బట్టి భయపడొద్దు ప్రస్తుతం ఉన్న సమస్యను బట్టి దిగులు పడొద్దు ఆందోళన చెందొద్దు మీరు సీరియస్గా దేవుని మందిర విషయంలో ఆయన పరిచర్య విషయంలో మీరుండండి ఆసక్తిగా ఖచ్చితంగా మీ పనులన్నింటి విషయంలో కూడా దేవుడు గొప్పగా దేవుడు మీకు సహాయం చేసి వర్ధల్ల చేయబోతున్నాడు అట్టి కృపను ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి వర్ధల్ల చేయనుగాక ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దయచేసి ప్రస్తుతం వారికి ఉన్న ఈ సమస్యలు, చిక్కులు, బాధలు, వేదలన్నిటి నుండి విడుదలిచ్చి అన్ని రంగాల్లో వారిని వర్ధల్ల చేయండి. ఇక నుండి వారు మీ గురించి ఆలోచిస్తూ, మీ సువార్త ప్రకటన చేస్తూ, మీ మందిర పరిచర్య చేస్తూ, మీ దైవ జనులకు సహకారిగా ఉంటూ, ప్రభా నీ పనిలో నిమగ్నం అవటానికి ఇష్టపడుతున్నారు వారి పనుల్లో మీరు తోడుగా ఉండి సహకారిగా ఉండి అద్భుతాలు జరిగించి వీరిని వర్ధల్ల చేయమని
ఈ కొద్ది మనవలు నజరులైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ